పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని జెసికిలి ప్రైవేట్ స్కూల్ను వివిధ శాఖల అధికారులతో కలిసి నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రైవేట్ పాఠశాలలు పనిచేయాలని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని సూచించారు. అధిక ఫీజులు కట్టించుకున్న యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ అమ్మిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, అలానే తహసీల్దార్ గారు, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, అలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు సిక్లీ స్కూల్ ఏదైతే మన నరసాపురం పట్టణంలో ఉందో అక్కడ తనిఖీ నిర్వహించడం జరిగింది. స్కూల్ నుంచి కూడా మనకి యాన్యువల్ ఆడిట్ స్టేట్మెంట్ కానీ, అలానే వసూలు చేస్తున్న ఫీజు వివరాలు కానీ, ఇలా వేరియస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. అలానే అన్ని ప్రెమిసెస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే ఇప్పుడు మన బుక్స్ సెల్లింగ్ గురించి కానీ మిగతా విషయాలు కూడా నోటీస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇలానే మనకి ఖచ్చితంగా ఏవైతే మిగతా ప్రైవేట్ స్కూల్స్ ఇవి ఉంటాయో, ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన నియమ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఫీజు వసూలు చేయడంలో కానీ, ఎక్స్పెండిచర్లో కానీ 100% వాళ్ళందరూ కూడా యాజమాన్యాలన్నీ కూడా గవర్నమెంట్ నిబంధనల్ని పాటించాలి. ఎక్కడైనా పాటించకపోతే వీఆర్ రెడీ టు టేక్ కంప్లైంట్.